Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. Hello. Kabatti Chandravatamsa Siva Shiva ee naamam okkati chalu. అబ్బో ఎంతమంది గుండెలు బాదుకుని ఏడిచారండి. ఈ నామం ఒక్కటి నా నాలుక మీద నర్తింప చేయవయ్యా, రోజు కొన్ని మార్లైన ఈ నామం పలికేటట్టు చేయవయ్యా అని ఏడ్చారు. వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ధూర్జడి తల కొట్టుకుని అడిగాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివిచ్చాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఈ సమయం ఆ సమయం అని ఉండదు శివనామానికి. అందుకే పరమ అసహ్యకరమైంది భయంకరమైనది ఏది చూసినా శివశివ అంటారు. పరమ సంతోషకరమైంది చూసినప్పుడు శివశివ అంటారు. ఆ శివనామానికి ఇప్పుడు అప్పుడు అనేం ఉండదు, ఎప్పుడైనా అది పవిత్రమే. అటువంటి శివనామము పలకడమే గొప్ప. శివ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ కారణము చేత కూడా అసలు అమంగళమును చేయనివాడు ఎవరు ఉంటాడో ఆయనే శివ. అమంగళం ఎప్పుడు చేస్తాడు, తప్పు ఎప్పుడు చేస్తాడు, యువతల వారిని బాధ పెట్టడం ఎప్పుడు చేస్తాడు? రెండు కారణముల చేతనే చేస్తాడు. కామము క్రోధము ఈ రెండిటి చేత చేస్తాడు. నాకేదో ఒక భయంకరమైన కోరిక ఉందనుకోండి, ఆ కోరిక కోసం అవతల వాడిని ఏదో మోసం చేయడమో వాడితో కలిసి ఉండడమో ఏదో చెయ్యాలి. లేదు వాడి మీద కోపం ఉందనుకోండి, వాడిని బాధ పెట్టాలి. కామక్రోధములు రెండే. అయితే విచిత్రం ఏంటంటే కామమున్న చోట క్రోధం ఉంటుంది. ఓ కోరిక ఉందనుకోండి, అది తీరకపోతే ఎవరినో ఒకరిని వెతికి పట్టుకుని వీడి వల్లే తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు. క్రోధమున్న చోట కామం ఉండదు, అదో విచిత్రం. చాలా కోపంగా ఉన్నవాడికి కామమే ఉంటుంది, ఉండదు, వాడికి కోరికుండే అవకాశం ఉండదు. అవి రెండూ అక్క చెల్లెళ్ళైనా కామమున్న చోట క్రోధం ఉంటుంది, కానీ క్రోధమున్న చోట కామం ఉండదు. శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే, ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన ఒక్కడిని సదాశివ అన్న నామంతో కీర్తించింది. సదాశివ, ఆయన ఎప్పుడూ శివుడే. ఎప్పుడైనా ఒక్కసారి ఆయనకి కోపం వస్తుందేమో, రాదు, నటిస్తాడు వచ్చినట్టు. తండ్రి బిడ్డని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు, తప్ప వశపడడం. అందుకే వేదం ఆయన గురించి చెప్తూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం పంచబ్రహ్మమంత్ర పఠనమని చేస్తారు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాత యవై నమో నమః దగ్గర మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మమంత్ర పఠనమునందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివోం. ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది, ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో, అలా ఉండదు. ఆయన ఎప్పుడూ శాంతంగా ఉంటాడు, ఎప్పుడూ శాంతంగా ఉంటాడు, ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తాడు. అసలు అశుభం అన్న మాట శివుడు ఉన్న చోట లేదు. అందుకే ఆ పార్వతీదేవి దాక్షాయిణిగా శరీరత్యాగం చేస్తూ మరణవాంగ్మూలం అంటారు. శరీరత్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదిందో అది తిరుగులేని సాక్ష్యం. దాక్షాయిణిగా శరీరత్యాగం చేస్తూ లోకానికి అంతటికీ ఒక సందేశం ఇచ్చింది. భవో నహోద్ధేష్టి శివం శివేతరః అంది. శివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది. శివ అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి. సదాశివోం, ఆయనంతా ఎల్లప్పుడు ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు. అంత గొప్ప దైవస్వరూపం, అంతటి శాంతమూర్తి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంస శివ శర్వ శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి అధిదేవతాస్వరూపంగా ఉంటాడు. అందుకే ఈ భూమి నిజానికి శివలింగమే. ఈ భూమి అంతా శివలింగస్వరూపం. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, పృథివీలింగం కాబట్టే కుంభకోణంలోనూ కాంచీపురంలోనూ ఇక నీటితో అభిషేకం లేదు, మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. అయినప్పుడు ఈ భూమి మీద ఆధారపడే సమస్త జీవులు బ్రతుకుతున్నాయి. బ్రతకడం అంటే అన్నం తినడం ఒకటే కాదు, భోగములన్నిటికీ కూడా కారణం ఇది అంటే భూమి.
అందుకే భూమికి వసుంధర అని ఒక పేరు. ఈ భూమి గర్భంలో ఎన్నో భోగములు ఉన్నాయి, దాన్ని బట్టి ఐశ్వర్యం కలుగుతుంది. ఒక వాహనం కావాలనుకోండి, వాహనం తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గనుల్లోంచి వస్తాయి. గనులు ఎక్కడుంటాయి? భూగర్భంలో ఉంటాయి. వాహనం నడపడానికి కావలసిన ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. కలప ఇల్లు కట్టుకోవాలి, భూమిలోంచి వచ్చిన చెట్లలోంచి వస్తుంది. బట్ట భూమిలోంచి వచ్చినటువంటి పత్తి వలన వస్తుంది. కడుపు నిండడానికి అన్నం భూమిలోంచి వచ్చినటువంటి పంట వలన వస్తుంది. అంటే సర్వస్వరూపంగా ఉండి ఈ లోకములనన్నింటినీ పోషించినవాడు, ధరించినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఈశ్వర, నిజానికి నువ్వు కదా మమ్మల్ని భరిస్తున్నవాడివి, తండ్రివై కాపాడుతున్నావు కదా. ఆ ప్రేమని అభివ్యక్తం చేసి భావన చెయ్యడం. సుప్రభాతంలో మీరు కిటికీ దగ్గర నిలబడి ఒకసారి తెల్లవారుజామున చీకటి చీకటిగా ఉండగా ఒక్కసారి మానసికంగా శ్రీశైలం వచ్చి ఆ లోపలికి వెడుతూ ఆ శ్రీశైల లింగం దగ్గర నిలబడి, అంతరాలయం ముందు ఇంకా సుప్రభాతం అవుతోంది, తెర తీస్తారు, తెర తీయగానే లింగం కనపడుతుంది. ఆ లింగం కనపడే ముందు ఒక్కసారి ఆ లింగాన్ని చూసే ముందు ఆ లింగము యొక్క అద్భుతం ఏమి, అది సర్వస్వరూపం. ఈ భూమి ఆయన అయి ఉన్నాడు. లేనినాడు నా బ్రతుకేది? ఏం తిని పడుకుంటాను? కడుపు నిండకుండా కనురెప్పెలా పడుతుంది? రాత్రి తినేట్టు చేసినవాడు ఆయన, రాత్రి నిద్రాకాలిక సుఖమిచ్చి స్వల్పకాలిక లయం చేసినవాడు ఆయన, తెల్లవారకట్ట ప్రజ్ఞాస్వరూపంగా లీపినవాడు ఆయన. ఆయనకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకుంటానని ఒక సంతోషంతో భావన చేస్తూ ఇప్పుడు బహుశః తెర తీసి ఉంటారు, శివలింగ దర్శనం అయ్యి ఉంటుంది, హారతులు ఎత్తుతూ ఉంటారు. హారతి శివలింగానికి చూపించినప్పుడల్లా ఒకసారి మళ్ళీ ఇలా తిరిగి నందీశ్వరుడికి కూడా చూపించుంటారు. ఆ ఇచ్చిన హారతులన్నీ ఒక పద్ధతిలో శివలింగానికి ఎదురుగుండా పేర్చి ఉండి ఉంటారు. నేను ఆ ఆలయంలో నిలబడినప్పుడు వెనకవైపు అక్క మహాదేవి, ఎదురుగుండా ఆ హేమారెడ్డి మల్లమ్మ మొదలైన వాళ్ళు మహాభక్తులు దేవాలయం యొక్క గోడల్లో చూస్తూ ఆ లోపల శివలింగం వంక చూస్తూ ఆనందపడిపోయి ఉంటారని, ఆ లింగం వంక చూస్తూ శర్వా అని ఒక్క మాటని మీరు భావన చేశారనుకోండి చాలు. ఆ సంతోషం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎంత తొందరగా పూజామందిరంలోకి వెళ్ళేటట్టు చేద్దామా అనిపిస్తుంది. సుప్రభాతము అన్వయం కాలేదనుకోండి, ఇంట్లో తలుపు కొట్టి అక్కడ పరేసిన దినపత్రిక ముందు చదివి తర్వాత స్నానం చేద్దాం అనిపిస్తుంది. ఈలోగా బ్రాహ్మీ ముహూర్తం దాటిపోతుంది. చాలదా సుప్రభాతం మీకు? మీకు ఎంత ఉపకారం చేసింది సుప్రభాతం, ఎటువైపుకి అనురక్తి కల్పించింది, ఎటువైపుకి ఉత్సాహాన్ని ప్రోది చేసింది, అది సుప్రభాత వైభవం. అందుకే నామము పలకడం చాలు. శివ శర్వ పినాక పాణి. అసలు శంకరుడికి బహుశః ఇటువంటి మూర్తి ఎక్కడ ఉండదు. నేను ఈ మాట అంటే చాలామంది నాకు అటువంటి మూర్తి ఒకటి ఊహ చేసి గీసి పట్టుకొచ్చి ఇచ్చారు. నేను అందులో తెల్లబోయింది ఎక్కడ అంటే, ఓ 12 ఏళ్ల పిల్లాడు గీసి పట్టుకొచ్చాడు ఒకసారి విశాఖపట్నంలో, నేను తెల్లబోయాను వాడి ప్రజ్ఞకి. పినాకము అంటే కేవలము ధనస్సు కాదు, పాతి జగదిది పినాకం అని, సమస్త లోకములను రక్షించడానికి ఆయన పట్టుకునే ధనస్సు ఏదో దాన్ని పినాకం అంటారు. పినాకపాణి అని ఒక పేరు ఆయనకి. పెన్నానది అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి శంకరుడు ఆ ధనస్సుతో భూమి మీదకి దిగేట, ఆయన అంతుంటాడా ధనస్సు అలా ఉంటుంది, ఆ ధనస్సు ఏదో చివరికి పెట్టాడు ఆయన. ఈ భూమి నుంచి పైకి లేచిపోయేటప్పుడు ధనస్సుని దగ్గరికి తీసేట, తీసినప్పుడు ఆ ధనస్సు యొక్క చివరి భాగం గాడ వేసింది. ఆ గాడ వేసినప్పుడు అందులో నీరు ప్రవహించింది. పినాకము యొక్క గాడ యందు నీరు ప్రవహించింది కాబట్టి అది పినాకము. ఆ నది కూడా ఆ పేరుతోటే వచ్చింది, పెన్నా నది అన్న పేరుతోటి. ఆ ఒడ్డునే నెల్లూరు. అందుకే మహానుభావుడు తిక్కన సోమయాజీ మహాభారతాన్ని అంతటినీ అక్కడే గారు సింహభాగాన్ని అంధీకరించాడు. కాబట్టి పాతి జగదిది పినాకం, ఈ సమస్త లోకములను కాపాడుతుందిట. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదుట, అది ఇలా పట్టుకుంటాట అంతే. ఉనికిపోతారట రాక్షసులందరూ. ఆయన యుద్ధం చేయడు, టంకారం చేయడు, వింటినారి కట్టడం, అసలు ఆకర్ణాంతము లాగడం, ఇలా పట్టుకుని నిలబడతాటంతే ధనస్సు. ఇలా పట్టుకున్నాడనుకోండి ఉనికిపోతారటంతే. అందుకే అభిషేకంలో మొట్టమొదట ఏం చెప్తారంటే, నమస్తే అస్తుధన్వే అస్తుధన్వనే బాహుభ్యాముతతే నమః. అయ్య బాబోయ్,
ఆ చేతుల్లో పట్టుకున్న ధనస్సుకో నమస్కారం పక్కన పెట్టేయండి స్వామి, మేము మీ శత్రువులంగా ఏదో తెలిసో తెలియకో తప్పులు చేసామేమో మీ బిడ్డలం. కాబట్టి నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాము తతే నమః, మీ చేతులకి నమస్కారం, మీ చేతులలో ధనస్సుకి నమస్కారం. అంటే ఆ ధనస్సు ఆయన పట్టుకుంటే చాలట వణికిపోతారట, అటువంటి పినాకం అది. అది లోక సంరక్షణ కొరకు ధరిస్తాడు. అది ఒకసారి ప్రాతకాలమనందు మీరు స్మరణ చేశారనుకోండి, ఆ నామమును పలికారనుకోండి, అది మీకు శివరక్ష. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంస శివ శర్వ పినాకపాణి గంగాధర, గంగను ధరించినటువంటి వాడు. ఆయన జడలొక్కటే అరుణజటేశ్వరుడు అని ఆయనకు ఒక పేరు, కపర్ది అని ఒక పేరు. కహ అంటే నీరు, ఆ నీటి చేత తడిసి ఉంటుంది జటాజూటం. ఎందుకు తడిసి ఉంటుంది అంటే నిజానికి ఆయన స్పర్శ కూడా పొందితే తప్ప గంగ త్రిమూర్తుల యొక్క స్పర్శని పూర్తి చేసుకోలేదు. బ్రహ్మకమండలం మొట్టమొదట ఎక్కడో సురడదిగా ఆకాశంలో ప్రవహించింది, బ్రహ్మగారు కమండలంలో పట్టుకున్నాడు. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ లోకములనన్నింటినీ కూడా కొలిచేస్తున్నప్పుడు ఇంతంతైవటుడు ఇంతయ్యుతానింతయ్య భో వీధిపై ఎంతై తోయతమండలగ్రమణ కల్లంతై ప్రభానాశిపై ఎంతై చంద్రునకంతయి ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సమర్థయ్యి. పెరిగిపోయాడు. పెరిగిపోయినప్పుడు బ్రహ్మగారు చూశాడు, నాన్నగారు వస్తున్నారంటే ఏమిటి, నాన్నగారు కాళ్లతో కదా లోపలికి వస్తారు, కొడుకు గబగబా వచ్చి కాళ్ళు గడగాలి. చూశాట, దేన్ని ముందు చూసుకున్నాడు అంటే ఏదో రైల్లో వెళ్ళిపోతున్నవాడు ఏలూరు చూసి నేను పుట్టిన ఊరు అని ఒకసారి గబగబా కిందకి దిగి చూసి సంతోషపడిపోయినట్టుగా, తన పుట్టిల్లిద పొమ్మటంచునజుడు తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గంచి తత్పాద చేచన ముంజేచ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. బ్రహ్మగారు సంతోషంగా వామనమూర్తి యొక్క పాదములు కడిగట్ట, మా నాన్నగారు అదిగో ఆయన నాభికమలం ఉందే అక్కడే పుట్టాను నేనని సంతోషించేట, ఇది నా స్వగ్రామం, ఇక్కడ పుట్టాను, నా జన్మభూమి అని ఆయన తండ్రి గారి కాళ్ళు గడిగాడు. బ్రహ్మ కమండలంలో ఉంది, బ్రహ్మ చేతిలోకి వెళ్ళింది, విష్ణు పాదములు కడగబడింది. శివుని యొక్క స్పర్శ పొందితే తప్ప త్రిమూర్తుల యొక్క స్పర్శ పూర్తిగా. మహానుభావుడు భగీరథుడు తపస్సు చేశాడు గంగావతరణం కోసం, అడగకుండా వరమిచ్చాడు. ప్రీతస్థేహం నరశ్రేష్ఠా కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం అన్నాడు. లోకంలో ఎవరైనా ఏదైనా ఒప్పుకుంటారు కానీ మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మీరు వచ్చి మా ఇంటి ముందు నించోండి, మేడం నుంచి బింది నీళ్లు మీ నెత్తి మీద పోస్తా ఉంటే ఎవడు వెళ్తాడు, ఎవడు వెళ్ళడు. కానీ గంగావతరణం జరుగుతుంది, నీ నెత్తి మీద నువ్వు పట్టుకోవాలి, భూమి పాడైపోతుందంటే నేను వరం ఇస్తున్నాను రా అబ్బాయి, నీ మీద నేను చాలా ప్రీతి పొందాను నీ తపస్సుకి, అలాగే పట్టుకుంటానని పాండురంగుడి నుంచి ఉన్నట్టు రెండు చేతులు ఇలా నడుము మీద పెట్టి ఇలా ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డవాడు శంకరుడు ఒక్కడే. ఆ పైనుంచి పడుతూ అహంకరించింది, సాకదంచిన్మహీంగంతు నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అంటారు వాల్మీకి మహర్షి. ఇంత అహంకారమా నీకని సంవత్సరం పాటు జటాజూటంలో కట్టాడు. పడుతూనే ఉంది అలా, పాములు రాక్షసులు మొసళ్ళు ఎండ్రకాయలు వీటన్నిటితో పెద్ద ప్రవాహం చుక్క కింద పడలా, అలా జటాజూటంలో కట్టేశాడు. కట్టేస్తే భగీరథుడు పాపం పక్క శిఖరం మించి బాధపడ్డాడు. మీ ఇద్దరి పంతాలు బాగున్నాయి కానీ అసలు గంగే ఇది అని, నీకోసం వదిలేస్తున్నాను రా అని చెప్పి అప్పుడు వదిలేశాడు కిందకి. వదిలేస్తే మహాతల్లి ప్రవాహం చేసింది. అందుకే ఆ శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ఆ గంగమ్మ గురించి చెప్తూ, మాతాజాన్న విశంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణం హృద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుత హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. శిరస్ ఆ పరమశివునికి తగిలి కింద పడింది గంగ. భవాంగ పతితంతో ఎం పవిత్రమితి పుస్పృశు, శంకరుడికి తగిలి కింద పడింది కాబట్టి గంగ అంత పవిత్రమైపోయిందని నెత్తి మీద చల్లుకుంటే చాలు పాపాలు పోయి స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు. అందుకే భగవద్గీత కించి విదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అంటారు మహోముద్గరంలో శంకర భగవత్పాదులు. గంగ అంత పవిత్రమైంది. శంకరులు అన్నారు, నా మమ ప్రాణ ప్రయాణోత్సవే, నేను బ్రతికుండగా ఎన్నో ఉత్సవాలకు వెళ్ళి ఉంటాను, ఎన్నో ఉత్సవాలు చేసి ఉండొచ్చు, కానీ
ఆఖరణ నేను చేసే ఉత్సవం అవుతుంది. ఏమిటా ఉత్సవం అంటే నా ప్రాణాలు వెళ్ళిపోతూ ఉండడం. నా ప్రాణములు పోవడం నాకు గొప్ప ఉత్సవం కావాలి. ఎలా కావాలి అంటే నేను కాశీలోనే చచ్చిపోక్కర్లేదు, నేను ఎక్కడ నా ప్రాణములు వదిలిపెడుతున్నా నేను గంగ ముందు మానసికంగా నిలబడాలి. నిలబడి మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలి త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణం హృద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. నా ప్రాణములు వెళ్ళిపోతుంటే అది నాకు ఉత్సవం అయిపోవాలి. అబ్బా ఇంతకాలం ఉన్నా ఏవో చేయగలిగినవన్నీ చేసేసా, స్వామి వచ్చేస్తున్నాను నీ పాదపంజరంలోకి అని చెప్పి పరమ సంతోషంగా ప్రాణములు ఉత్క్రమణమవుతూ ఉంటే ఆ గంగానది ప్రవాహం వంక చూస్తూ నారాయణుని యొక్క పాదపద్మములను స్మరిస్తూ శివకేశవుల మధ్య భేదము లేని జీవితమును పాటించి నేను శరీరమును విడిచిపెట్టదనుగాక అంటారు శంకరులు. గంగ స్మరణమంత గొప్పది. గంగంత గొప్పది ఎందుకయింది అంటే శివరా శంకరుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి. మహాతల్లి అంత గొప్పదైంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబుగు పొంగుతూ నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుంశంకర. ఆ తడిసిపోయినటువంటి జటాజూటంతో ఉంటాట ఎప్పుడు. ఇది చాలదన్నట్టు అభిషేకాలు పుచ్చుకుంటుంటాడు. ఇది చాలదన్నట్టు చందనం, ఇది చాలదన్నట్టు చంద్రవంక, ఇది చాలదన్నట్టు హిమవత్ పర్వతం, అది చాలదన్నట్టు హిమవత్ పర్వత కుమార్తె హైమవతి. చల్లనైన కూతురు చల్లగా ఉంటుంది దేహార్ధ భాగం. ఇంత చల్లగా ఉండవలసిన అవసరం నీకేమొచ్చింది స్వామి అన్నాడు కవి. అని అవునులే, కోరికలతో సతమతమైపోతున్న నా మనసులో కూర్చోవడం వల్ల వేడెక్కిపోయి ఇన్ని చల్లటివి పూసుకోవలసి వచ్చింది నీకన్నాడు. కాబట్టి మహానుభావుడు గంగాధరుడయ్యాడు, గంగని పట్టాడు. ఎవరి కోసం? తనని నమ్ముకున్నటువంటి భక్తుడు కోసం. చంద్రావతంశ శివ సర్వ పినాక పాణే గంగాధర క్రతుపతే. ఎక్కడ యజ్ఞం చేసినా సరే ఆ యజ్ఞమునకు భోక్త, ఆ యజ్ఞమునందున్నటువంటి సమస్త పరికరములు ఎవరి రూపము అంటే శివస్వరూపం. అందుకే నమక చమకాల్లో ఆ సృక్కు స్రువం ఇవన్నీ కూడా ఎవరి రూపములు అంటే సాక్షాత్తు శివస్వరూపములే అని చెప్తారు. ఆ యజ్ఞమంతా నీ స్వరూపమై ఉన్నది, ఆ యజ్ఞమునకు అధిపతివి నువ్వై ఉన్నావు, ఆ యజ్ఞమునకు ఫలితమును ఇచ్చేటటువంటివి వాడివి కూడా నువ్వై ఉన్నావు. క్రతుపతే గరుడధ్వజాప్త. ఇది చాలా సారవంతమైన మాట. మల్లికార్జున సుప్రభాతంలో పట్టాభిషేకం పొందినటువంటి మాట ఈ మాట. సాధారణంగా ఒక దేవాలయంలో సుప్రభాతం చదివితే మిగిలిన దేవతాస్వరూపాలని కించిత్ తక్కువ చేసి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్క మల్లికార్జున సుప్రభాతంలో మాత్రం ఎక్కడా విష్ణుదూషణ చేయలేదు. సరిగదా, ఒక అద్భుతమైన మాట అన్నారు, సారవంతమైన మాట అన్నారు, వేదముల చేత ప్రతిపాదింపబడిన మాట అన్నారు. గరుడధ్వజ ఆప్త. గరుడధ్వజుడు అంటే శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుకి ఆప్తుడైన వాడా, శివుడికి కేశవుడు ఆప్తుడు, కేశవుడికి శివుడు ఆప్తుడు. వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పరమాప్తులు. నిజానికి వాళ్ళిద్దరూ ఒక్కటే, ఇద్దరుగా కనపడుతున్నటువంటి ఒక్కరు. శివుడు హాలాహల భక్షణం చేయవలసి వచ్చింది. పార్వతీదేవితో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేను వెళ్ళి విషం తాగేస్తానంటే ఏ భార్య ఒప్పుకుంటుంది? అందుకని పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. ఆయన నారాయణుడు, ఈమె నారాయణి. మీ అన్నయ్య సంతోషిస్తాడంటే మాత్రం భర్తకు ఆపద వస్తే ఒప్పుకుంటుందా? ఏ స్త్రీ అయినా ఒప్పుకోదు. కానీ ఆమె మనసు కొంత ప్రీతి పొందడానికి ఒక మాట అన్నాడు. హరిమది ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి అన్నాడు. మీ అన్నయ్య శ్రీ మహావిష్ణువు సంతోషిస్తే లోకాలన్నీ సంతోషిస్తాయి పార్వతి. ఆ హలాహలం వచ్చి లోకాలని కాల్చేస్తుంటే మీ అన్నయ్య ఎంత బాధపడుతున్నాడు, అందుకు పుచ్చేసుకుంటానన్నాడు. సరే ఆవిడికి తెలుసు ఆయనకి ఏం అవదని. మంగళసూత్రం మూనెంత మది నమ్మినదు, ఆవిడే సర్వమంగళ, పుచ్చుకోండి అది, పుచ్చుకున్నాడు అది వేరు విషయం అనుకోండి. కాబట్టి గరుడధ్వజాప్త. అసలు మీకు విచిత్రం ఏమిటో తెలుసా? ఆయన ప్రతిజ్ఞ చేస్తే ఈయన నిలబెడతాడు, ఈయన ప్రతిజ్ఞ చేస్తే ఆయన నిలబెడతాడు. ఎందుకంటే నిజానికి వాళ్ళిద్దరు ఒకటే. ఎలా ఒకటో తెలుసా? తత్వత విష్ణువు యొక్క స్త్రీస్వరూపమే పార్వతీదేవి,
పార్వతీదేవి యొక్క పురుషస్వరూపమే విష్ణువు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులు, ఇద్దరు అవతార స్వీకారం, ఇద్దరు రక్షతసంహారం, ఇద్దరు భక్తుల కొరకు రూపాలని తీసుకుంటూ ఉండడం అనేటటువంటిది రావడానికి కారణం అదే. అంతవరకు ఎందుకండి నేను ఒక్క మాట చెప్పనా, సృష్టి ఎవరి ఎందు వస్తుంది? స్త్రీకి ప్రసమమై బిడ్డలు పుడతారు. నాభికమలంలోంచి ముందు సృష్టి చేయవలసిన వాడు వచ్చాడంటే ఆయన స్త్రీ స్వరూపమే అమ్మవారు, అమ్మవారి పురుషస్వరూపమే ఆయన. కాబట్టి వీళ్ళు శివుడిలోకి వెళ్ళిపోతారు, ఆఖరికి ఒక్కటే మిగిలిపోతుంది. ఈ తత్వాన్ని నేను చెప్పడం కాదు, పరమ అమాయకత్వం ఉండి స్వచ్ఛమైన మనసున్న జానపదులు చెప్తారు. మేకలు వేయించందను కోకోయని కొంకినక్క కో మేకలు వేయించందను భాసురుమగ నొక్క కోతి పర్ణం బెక్కున్, ఆ కోతులు వేయించందను కోకోయని కొంకినక్క కోయని కూశన్. ఇప్పుడు నేను అదంతా చెప్పాను అనుకోండి, మళ్ళీ అదో పెద్ద వ్యవహారం ఎందుకు వచ్చింది కానీ, కోయని కూశన్న ప్రణవం గురించి మాట్లాడతారు, చివర శివుడు ఉండిపోతాడు అన్న మాట గురించి. కాబట్టి అందుకే భార్యాభర్తలు ఏం చేస్తారు, ఏమండే వాళ్ళు అడిగారని శ్రీరామనవమికి 116 రాసేశాను, ఏమండి మీ ఆయనని ప్రవచనాలు చేస్తారు కదా, మీ దగ్గరికి చాలా ఆశతో వచ్చామన్నారు, మీ మాట అలా అనేటప్పటికీ మీ గురించి ఏమనలేక 116 రాసేశానండి అన్నా అందనుకోండి, చీనీ మొహమిక్ష అంతా రాసేస్తారా, ఓ 11 రూపాయలు రాస్తే చాలదా అంటానా, నా పేరు ఇచ్చేటప్పటికీ పిచ్చిది 116 రాసేసిందని దాని మాట నిజం చేయడానికి కష్టమో నిష్ఠూరమో ఇచ్చేస్తానా, ఇవ్వన అవసరం అయితే దాని జీతంలోనే తీసుకుని ఇచ్చేస్తాను కదా. కాబట్టి ఆయన మాట ఆవిడ నిలబెడుతుంది, ఆవిడ మాట ఆయన నిలబెడతాడు, అలాగే విష్ణువు మాట శివుడు నిలబెడతాడు, శివుడి మాట విష్ణువు నిలబెడతాడు. మీరు చూడండి అసలు అదో పిచ్చి కానీ శివకేశవులని ఇద్దరి పేరెత్తితే అంత బాధ ఎందుకు? ఒక్క విష్ణువు రెండు రూపాల్లో కనిపించిన సందర్భాలు ఉన్నాయి. తిరుమలలో ఆదివరాహమూర్తికి వెంకటేశ్వర స్వామి ఎదురుబడ్డా, మరి అప్పుడు ఏమనాలి? రాముడికి పరశురాముడు ఎదురుబడ్డా రామాయణం బాలకాండలో, అప్పుడేమనాలి? ఒక్క విష్ణువే రెండు రూపాలతో కనపడగలిగింది, శివకేశవులుగా ఒక్క పరమాత్మ కనపడితే తప్పేమిటి? అది చెప్పడానికే సుప్రభాతంలో ఒక మాట అంటారు, ఏకస్త్వమేవ బహుదా భవభాసి లోకే నిశంక ధీర్వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరిప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏమి సారవంతమైన శ్లోకాలతో కూడుకున్న మల్లికార్జున సుప్రభాతం అండి. ఏకస్త్వమేవ, ఉన్నది నువ్వు ఒక్కడివి, మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూడు మూలమగుచు భేదమగుచు తిరిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మూడుగా కనబడేవడివి నువ్వే, చివరికి మూడు కాదు ఒక్కటే అని చెప్పేవడివి నువ్వే. కాబట్టి ఉన్నది ఒక్కడివే, ఒక్కడివి అనేకముగా కనబడతావు. ఏదో సభ చెప్తున్నవాడు ఓడు, కూర్చున్నవాళ్ళు ఇంతమందిలే కనపడతాడు, నిజానికి ఇంతమంది ఉండరు. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో, ఇదంతా కలిపోటే ఎవరు? మల్లికార్జునుడే. ఇన్నిగా కనబడి చివరికి ఒకటిగా మారిపోయేవాడు ఎవరంటే శంకరుడు ఒక్కడే. అదే సుప్రభాతంలో మల్లికార్జున పరంగా శ్లోకంగా మారింది. ఎంత తత్వం మాట్లాడతారండి, ఇంత సారవంతమైన విషయములను ప్రతిపాదించిన మహాద్భుతమైన సుప్రభాతము మల్లికార్జున సుప్రభాతం.